వంగవీటి ఇంట్లో పెళ్లి బహజాలు మోగనున్నాయి. వంగవీటి రాధ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నరసాపురానికి చెందిన యువతిని వంగవీటి రాధ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న వంగవీటి రాధ వివాహం జరగనుంది. యువతి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మాని బాబ్జీ దంపతుల రెండవ కుమార్తె జక్కం పుష్పవల్లి. పుష్పవల్లి అమెజాన్ కంపెనీలో ఆంధ్ర తెలంగాణ చీఫ్ హెడ్ గా పనిచేస్తున్నారు. రెడ్ మతంగా వంగవీటి రాధ త్వరలో పెళ్లిపీట లేకపోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం, వంగవీటి ఏదైతే వంగవీటి రాధాకృష్ణ వివాహం సెప్టెంబర్ 6న నరసాపురంలో జరగబోతుంది. ఏది జక్కం ఏదైతే పుష్పవల్లితో ఆయన వివాహం నిశ్చయమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్దలంతా కూడా మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ 6న ముహూర్తంగా ఫిక్స్ చేశారు. వంగవీటి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక శుభ ముహూర్తం అయితే కుదిరిందని చెప్పుకోవచ్చు. వంగవీటి రాధ చాలా కాలంగా పెళ్లికి నిరాకరిస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకి అత్యంత సన్నిహితులు వివాహంపై ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఆ ఒత్తిడికి ఆయన తలవగ్గారని చెప్పుకోవచ్చు. మంచి సంబంధం కుదిరింది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారని వంగవీటి అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ప్రజాసేవలో బిజీగా ఉండటం వల్ల పెళ్లిపై ఆయన ఆసక్తి చూపలేదు. కానీ కుటుంబ సభ్యులు, వారి తల్లి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆయన అభిమానులు తీవ్ర ఒత్తిడి చేసిన నేపథ్యంలో ఆయన పెళ్లికి అంగీకరించారు. ఏదైతే ఇప్పుడు ఏదైతే పుష్పవల్లి ఆయన కూడా తెలుసు, వారి కుటుంబ సభ్యులతో ఈయనకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఆవిష్కరించే సమయంలో వీరు కూడా రెగ్యులర్ గా ఆయనతో పాటు ఫాలో అవుతున్నారని కూడా వంగవీటి ఏదైతే రాధా సన్నిహితులు అయితే మనకి చెప్తూ ఉన్నారు. రాధా ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచో పెళ్లి విషయంపై ఆయన్ని అనేక సంబంధాలు వచ్చినప్పటికీ కూడా ఆయన తిరస్కరిస్తూ వస్తున్నారు, పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ ఈసారి ఆ ఒత్తిడికి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన అభిమానుల ఒత్తిడికి ఆయన తలవగ్గారు. ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 6న ఆయన పెళ్లికి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. నరసాపురంలోనే మ్యారేజ్ చేయడానికి కూడా పెద్దలు నిశ్చయించారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం రేపు శనివారం 19వ తేదీన ఆయనకి నిశ్చితార్థం జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నారు. ఒకేసారి మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వంగవీటి మోహన రంగ 2004 నుంచి కూడా ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. 2004లోనే ఆయన విజయవాడలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన చూస్తే కనుక ప్రజారాజ్యం పార్టీ నుంచి ఓటమి చెందారు. 14లో వైసీపీ నుంచి ఓటమి చెందారు. అయితే 19లో మాత్రం చంద్రబాబు టీడీపీలో చేరినప్పటికీ చంద్రబాబు టికెట్ ఇవ్వచూపినప్పటికీ ఆయన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి టీడీపీ తరఫున ప్రచారం చేస్తాను తప్పించి పోటీ చేయనని చెప్పారు. ఈ నేపథ్యంలో పెళ్లి ద్వారా ఆయనకి రాజకీయంగా కలిసి వస్తుంది అని చెప్పి ఆయన అభిమానులంతా నమ్ముతున్నారు. ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఎటు పరిస్థితుల్లో కూడా ఆయనకి కొంత బ్యాడ్ టైం అయితే ఇన్ని రోజులు నడిచింది. పెళ్లి తర్వాత ఆయన రాజకీయంగా మన్నిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పి ఆయన అభిమానులు అయితే నమ్ముతూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. నా సెల్ ఫోన్.